ఓం విఘ్నేశ్వరాయ నమః సంపూర్ణ రామాయణము యుద్ధకాండ ఏడవ అధ్యాయము దేవతలందరితో పాటు అక్కడికి వచ్చిన శివుడు ఇలా అన్నాడు నాయనా రామా నీ తమ్ముడైన భరతుడు అయోధ్యలో దీనంగా ఉన్నాడు ఆయనను ఓదార్చు నీ తల్లి అయిన కౌశల్యను ఊరడించు కైకేయి సుమిత్రులకు నమస్కరించు లక్ష్మణుడిని ఊరడించు వంశీయులు ఇంతకాలం నుంచి పరంపరాగతంగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి నీ వారిని సంతోషపెట్టు ఏ వంశంలో నువ్వు జన్మించావో ఆ వంశాన్ని పెంచు యాగాలు చెయ్యి బ్రాహ్మణులకు బోరిదానాలు చేసి పరమసంతృప్తిని పొందు తదనంతరము స్వర్గానికి చేరుకుందువుగాని అదిగో ఆ విమానంలో మీ తండ్రిగారైన దశరథ మహారాజు గారు ఉన్నారు వెళ్ళి చూడు అన్నాడు తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కారం చేశాడు అప్పుడు దశరథుడు రాముడిని ఒక్కసారి ఆనందంతో గట్టిగా కౌగిలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకొని రామా నేను స్వర్గలోకంలో విహరించాను ఇంద్రలోకంలో తిరిగాను కానీ నువ్వు లేకపోతే అది కూడా నాకు పెద్ద సుఖంగా అనిపించలేదు ఆనాడు నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకోవడము నేనెంతో ఆనందాన్ని పొందటము కైక దగ్గరికి వెళ్ళటము కైక వరాలు కోరటము నీ పట్టాభిషేకం భగ్నం అవ్వటము ఆనాడు ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టటము ఇంకా జ్ఞాపకం ఉన్నాయి నేనిప్పుడు తెలుసుకున్నది ఏమిటే నేనిప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఆ పట్టాభిషేకం భగ్నం అవ్వటానికి కారణం దేవతలు రావణ సంహారం జరగాలి కాబట్టి దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు అన్నాడు అప్పుడు రాముడు ఆనాడు మీరు భావన వ్యగ్రతను పొంది నా పట్టాభిషేకం భగ్నమవ్వటానికి కైకమ్మ కారణం అనుకుని ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను నువ్వు నా భార్యవు కావు నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు అన్నారు మీరు ఆ మాటను ఉపసంహారం చెయ్యండి నేను సంతోషిస్తాను అన్నాడు అప్పుడు దశరథుడు నువ్వు కోరుకున్నట్లే తప్పకుండా జరుగుతుంది అన్నాడు తరువాత లక్ష్మణుడితో నువ్వు ప్రాజ్ఞుడివి చక్కగా అన్నయ్య సేవ చేశావు అలాగే సర్వకాలముల ఎందు అన్ననూ వదినూ సేవిస్తూ నీ జన్మ చరితార్థం చేసుకో అన్నారు అప్పుడు దశరథుడు రామలక్ష్మణుల వెనకాల తనకు నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మను పిలిచి అమ్మా సీతమ్మ నీ మనసుకి కష్టం కలిగిందా నీతో నాకు ప్రయోజనం లేదు నిన్ను విడిచిపెట్టేస్తున్నాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని రాముడు అన్నాడు కదా అలా అన్నాడని నువ్వు బాధపడకు ఇవాళ నేను వృద్ధలోక వాసిని తప్పు మాట చెప్తే కిందికి పడిపోతాను నీకొక నిజం చెప్తున్నా రాముడికి నీ మీద ఎప్పుడు అలాంటి అభిప్రాయం లేదు ఆ మాట ఎందుకన్నాడో తెలుసా నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని వాడి తాపత్రయము ఇవాళ నువ్వు చేసిన వల్ల జరిగిన గొప్పతనం ఏంటో తెలుసా ఇంత పూర్వము పతివ్రతలే భర్తని సేవించిన వాళ్ళందరూ వారి చరిత్రలను పక్కన పెట్టి పతివ్రత అంటే సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టము ఇక నీకు చెప్పడానికి ఏం లేదు కానీ మామగారిగా ఒక మాట చెప్తాను భర్త మాత్రమే దైవం అని తెలుసుకో అన్నాడు తరువాత దశరథుడు విమానంలో వృధలోకాలకి వెళ్ళిపోయాడు అప్పుడు దేవేంద్రుడు రామ ఒకసారి మేము వచ్చి దర్శనం ఇస్తే ఆ దర్శనం వృధా కాకూడదు ఏదైనా వరం కోరుకో అన్నారు అప్పుడు రాముడు నా కోసమని తమ యొక్క కొడుకులను భార్యలను విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరాలు బల్లూకాలు కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి మిగిలిన వాటిలో కొన్నిటికి చేతులు తెగిపోయాయి కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడున్నాయి కొన్ని యమసాధనానికి వెళ్ళిపోయాయి మీరు నిజంగా నాయందు ప్రీతి వారైతే యమసాధనానికి వెళ్ళిన వానరాలన్నీ బ్రతకాలి యుద్ధ భూమిలో కాళ్ళు తెగిపోయి చేతులు తెగిపోయిన కోతులు కొండముచ్చులు దవసత్వాలతో పైకి లేవాలి అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అంతే బలంతో ఉండాలి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకు ఫలాలు ఫలించాలి పువ్వులు పుయ్యాలి వాళ్ళు తాగటానికి ఎప్పుడూ మంచినీరు ప్రవహిస్తూ ఉండాలి అన్నాడు ఇంద్రుడు తప్పకుండా నీకు ఈ వరాన్ని ఇస్తున్నాను అన్నాడు వెంటనే యుద్ధభూమిలో పడి ఉన్న వారందరూ లేచి తిరిగి వచ్చేశారు వానరులందరూ పరమ సంతోషాన్ని పొందారు ఆ రోజు రాత్రి అక్కడ అందరూ విశ్రమించారు మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి నేను తొందరగా అయోధ్య చేరుకోవాలి అనుకుంటున్నాను నుంచి కాలినడకన వెళితే చాలా సమయం పడుతుంది కనుక తొందరగా వెళ్ళడానికి ఏదైనా ప్రయాణ సాధనం ఏర్పాటవుతుందా అన్నాడు